ముఖ్యంగా ఏదైతే విషయం గురించి నాకు ఇక్కడ సంబంధించమని చెప్పారో, మన పండుగ గురించి, ముందు జరిగే కార్యక్రమాల గురించి. అంతకంటే ఫస్ట్ నేను కొంచెం వివరణగా చెప్పదలుచుకుంటున్నాను. మన సమాజం ఏదైతుందో గత 80 సంవత్సరాల కింద స్థాపించబడింది. ఈ సమాజం యొక్క ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు భీవడిలోని ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో ఎన్నో పెద్ద పెద్ద పనులు ఎంతో ఎత్తున మన రాజకీయంగా, అదేవిధంగా సామాజికంగా ఎదిగినా కానీ నేటి సమయంలో మనం మెల్లమెల్లగా మన అస్తిత్వాన్ని దిగజారుతున్నాం. అదే సమయంలో రామకృష్ణ భగవతి లాంటి విద్యావంతుడు, చదువుకున్న వ్యక్తి మన సమాజానికి అధ్యక్ష కావాల్సిన గౌరవం. అతను తీసుకున్న నిర్ణయాల వల్లనే నేడు 1,28,000 మంది ఓటీ చేయకుండా 350 వరకు అందరినీ చేసుకోబడ్డది. ప్రతి ఒక్కరిని మన సమాజంలో ఇలాగైతే మనం తీసుకొని సమాజంలో ఇన్వాల్వ్ చేసుకొని వారి ద్వారా ఈ సమాజాన్ని మనము పెద్దగా చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశము, మంచి సందేశాన్ని మొత్తం వివరణకతను వచ్చిన గత 6 నెలల నుంచి ప్రతి ఒక్కరిని చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి, అవిటిని మనము సరిదిద్దుతూ ముంగట్టు పోవాలి. అదేవిధంగా మేము చూస్తున్నాము, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని తకలీఫ్లున్నా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ ఐకమత్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒకరి ఒకదానిపై చర్చ చేస్తూ ఏదైనా తప్పైతే దాని గురించి ముందు మళ్ళీ విచారం చేసి మంచి మంచి నిర్ణయాలు మనము ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష గారు. అందు గురించి ఏదైతే మనసులో ఎవరికైనా మన బాధున్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాని గురించి సరి అయిన చర్చ మనందరం తీసుకుంటాము. అధ్యక్ష గారు కూడా అటువంటి వాటిపై చర్చించుకోవాలి. ముందు ముందు భవిష్యత్తులో మన తరపు నుంచి మన వారికి ఎవరికి ఇబ్బంది కలవద్దు, మనసు వేయకుండా పనిచేసుకోవాలని మనందరం కలిసి చేస్తామన్నప్పటికీ మీ తరఫున నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇంకోటి నేను చెప్పడం ఒకటే, మనము గత 6 నెలల నుంచి ఒకరు విమర్శించి తాడేశాం. అంతకంటే ఫస్ట్ గత 6 సంవత్సరాలు ఎప్పుడైతే నేను సెక్రటరీ ఉండే నాకు ప్రతి ఒక్కరు అడుగుతుండే, అన్న మాకు ఓటేసే అధికారం ఉండదా, మా సమాజం అచ్చేది కూర్చుండే అధికారం ఉండదా, మమ్మల్ని రమ్మన్నారా అని ప్రతి ఒక్కరు గడిచిన అందరూ అడుగుతుండే. మేము అనుకున్న ఇవాళకు 1,000-2,000 మంది మెంబర్లు ఇద్దరు కావాలనుకున్నాను, కానీ ఎందుకేమో మరి మాది దురదృష్టమా, మేము చెప్పలేకపోతున్నామా, ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నామా తెలుస్తలేదు. కానీ ఏదైతే ఉద్దేశం ఉండేనో ఆ ఉద్దేశానికి టార్గెట్ నేను ఇంకా అడిగిపోయాను. దానికి మీ అందరి సహకారం అవసరం. ఎంతోమంది సింగిల్ మెంబర్షిప్ తీసుకున్నారు, మనతో పాటు మన ఇంటి ఇల్లాల్సిన మెంబర్ కావాలి, మన కొడుకు మెంబర్ కావాలి, మన బిడ్డ మెంబర్ కావాలి. ఎందుకు కావాలి? ఎన్నో ఖర్చులు పెడుతుంటాం మనము. ఈ సమాజం మనకు ఎంత ఇస్తుంది? పుట్టినప్పటి నుంచి అంతిమ యాత్ర వరకు సమాజమే మనకు ఇస్తుంది. పుట్టినప్పుడు పేరు వేయడం కానీ, పెద్ద చదువులో ఇబ్బంది ఉన్నప్పుడు ఏదైనా అడ్మిషన్ అంత నుంచి కానీ, అదేవిధంగా దాని తర్వాత పెళ్లి సమయంలో పెళ్లి చూపులకు మన పెద్ద మనుషులు మనము సహకరించి, దాని తర్వాత వాళ్ళకు పుట్టే సంతానం గురించి పేర్లు, వాళ్ళకు పెళ్లిల గురించి, అదేవిధంగా చివరి యాత్రలు కూడా సమాజమే ముందుంటారు. ఇటువంటి సమాజానికి లైఫ్ మెంబర్షిప్ మనం తీసుకుంటున్నాం. లైఫ్ మెంబర్ తీసుకుంటే ఏంటి? ఒక మెంబర్షిప్ తీసుకుంటే కాదు, నీ హక్కులు, నీకున్న సందేశాన్ని, నీకున్న ఉద్దేశాన్ని సమాజం దగ్గరికి తీసుకొచ్చి మన సమాజాన్ని పెద్దగా చేసి ప్రయత్నం చేస్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడు నిర్ణయం తీసుకోడు, అతనికి మీలాంటి వ్యక్తులు మన సమాజం పెద్దలే వారికి ఇచ్చిన సలహాల ద్వారా మన సమాజం పెద్దగా. అందుగురించి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరుగా పడుతున్నాను. అతి తొందరలో మన మన ఇంటిలో ఎవరైతే ఇంకా సిల్లో ఉన్నారో, ఎవరైతే ఇంతవరకు మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా మన సమాజం మెంబర్ తీసుకోవాలని మనం కోరడం. ఇంతకుముందు చెప్పడం జరిగింది, మనం ఒక పెద్ద కార్యక్రమం చేయాలని అని ఇది సరైన సమయమా చేసేది. మనం ఒక చర్చ మా అఖిల పక్షాన్ని సమాజంలో చర్చించబడ్డప్పుడు ఐక్యమత్యంగా ఒక నిర్ణయం
తెలుసుకున్నాం. ఏమని? ఇదే అన్నిటికంటే మంచి సమయం. ఎందుకంటే భవిష్యత్తులో కార్పొరేషన్ ఎలక్షన్లు, మహారాష్ట్ర గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందుల పాలై నడుస్తున్నది అన్నప్పుడు ప్రజల సమస్యలపై వాళ్ళు దృష్టి తీసుకొని ప్రజల సమస్యలు సాధించే ప్రయత్నాన్ని ఇస్తుంది అని మన సమాజానికి ఉన్న సమస్యలు ఏంటి? కష్టంగా ఉంటారు. ఎస్బీసీ గురించి, 2% గురించి మనం ఎన్నో ఆందోళన పడుతున్నాము మహారాష్ట్ర లెవెల్లో. అదేవిధంగా టెక్స్టైల్ పరంగా, జిఎస్టీ పరంగా ఎంతో ఇబ్బంది మన టెక్స్టైల్ వారు పొందుతున్నారు. ఎన్నో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు మన దగ్గర ఉంది, చోపడపట్టి నుండి క్లస్టర్ డెవలప్మెంట్ మనకు మన ప్రాంతాలలో ఆవశ్యకత ఉంది. క్లస్టర్ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా ఇల్లు మనై జాగ కొడుకున్నారు కానీ జాగ మన పేరు కొట్టలేము. ఎన్నో ఇల్లు కామగారి ప్రాంతంలో చూస్తున్నా, చాలా ప్రాంతంలో చూస్తున్నా, వారికి ఏదైనా స్కీమ్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలంటే మనందరము గవర్నమెంట్ దగ్గరికి మరి పట్టుకొని పోవాలి. గవర్నమెంట్ మన దగ్గరికి రాదు. కనుక మంచి అవకాశము మనం గవర్నమెంట్ అంటే సీఎంలు, డిప్యూటీ సీఎంలు మన కార్యక్రమానికి ఆహ్వానించారు. వారు మనకు వారి సమయాన్ని ఇచ్చారు. 20వ తారీఖు నాడు, జనవరి నాడు వారు మన ఈ కార్యక్రమానికి వస్తామని ఒక హామీని మనకిచ్చారు. మనకున్న సమస్యలు వారి దగ్గరికి తీసుకుపోతే ఇందులో కొన్ని సమస్యలను అదే వేదికపై వాళ్ళు మనకు సాల్వ్ చేసే ప్రయత్నం మనం చేసుకోవాలి అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా మన సమస్యల మీద దృష్టించాలంటే వారికి అవసరం ఓటర్లు, స్ట్రెంగ్త్. మనము మన జనాభా ప్రజలందరికీ చెప్తాము, 2 లక్షల జనాభా భీమిలో 80,000 పైన మన ఓటర్స్ అని. నిజాన్ని చూస్తే మనము 1,000-2,000 మంది చూసి ఒకసారి జమ అయితే ఎవరో చేతి కింద ఎక్కడో పనిచేస్తున్నాము. మన సమాజం గురించి ఇప్పుడు అత్యంత ఆవశ్యకత ఉంది, అత్యంత అవసరం ఉంది. ఇటువంటి సమయంలో మనం ఐక్యబద్ధంగా కనబడితేనే మన సమస్యలపై పరిష్కారం అయింది, మన సమస్యలపై దృష్టి వహిస్తారు. అందు గురించి మనం